ఆదేశం మేరకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పి వారు సూచించిన మేరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉన్నట్లయితే అనుకూల ప్రతికూల పవనాలు అనేటువంటి పదానికి అర్థం ఉండదు. ఎటువంటి పరిస్థితులైనా పార్టీ ఎదుర్కొని నిలదొక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి వారు నమ్మినటువంటి సందర్భంలో బూత్ స్థాయి నుండి కూడా పార్టీని పటిష్టపరచాలి అని చెప్పి వారు ఆకాంక్ష మేరకు మేము కూడా ఇవాళ దాని మీద దృష్టి సారించడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు బూత్ కమిటీలు వేసుకోవడం, సమర్థవంతులైనటువంటి వారిని పార్టీలోకి ఆహ్వానించడం, ఇటువంటి కార్యక్రమాల విషయాల మీద ప్రతి ఒక్కరూ కూడా దృష్టి సారించడం జరిగింది. ఇవాళ మీరు చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తింపు పొందింది. నిన్న మొన్నటి వరకు లెఫ్ట్ పార్టీలు 8 కోట్ల మంది సభ్యులతోటి పెద్ద పార్టీగా ఉన్నట్లయితే ఇవాళ 13 కోట్ల మంది సభ్యులతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా పరిణితి చెందింది. అది మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయకేతనాన్ని ఎగరవేస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, కొత్తగా చేరినటువంటి సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ బలోపేతానికి మాత్రమే కాకుండా పార్టీ విజయానికి కృషి చేసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ నేనే నరేంద్ర మోడీని అనేటువంటి భావనతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేసినటువంటి సందర్భంలో ఇంత చక్కటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. కనుక అదేవిధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సైతం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ సుశిక్షితమైనటువంటి సైనికుల్లాగా మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. చాలా సానుకూల వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుంది. ఇవాళ అన్ని పార్టీల నుండి అటు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రతి పార్టీ నుండి కూడా ఇవాళ కార్యకర్తలు, నాయకులు పార్టీలోకి, భారతీయ జనతా పార్టీలో చేరడానికి వారు సుముఖతను వ్యక్తపరుస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ గారు దేశానికి అందించినటువంటి సుపరిపాలన, అదేవిధంగా అమిత్ షా గారి యొక్క నాయకత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో అందరూ పార్టీలో చేరుతున్నారు. నిన్న మొన్నటి వరకు సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ నినాదం అయితే ఇవాళ సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని కూడా మేము నిర్దిస్తున్నాం. అందరి విశ్వాసాన్ని చూరగొనడం మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ప్రజలు మా పట్ల కనబరిచినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ ముందుకు వెళుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఒక సుపరిపాలన, సమర్థవంతమైనటువంటి పాలనని భారతీయ జనతా పార్టీ దేశానికి అందివ్వడం జరిగింది. ఎవరూ కూడా సాహసించినటువంటి నిర్ణయాలు, ఒక ధైర్య సాహసాలతో ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అని చెప్పి అందరూ కూడా విశ్వసిస్తున్నాం. జరిగినటువంటి మెరుపు దాడి ఏదైతే ఉందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి భావించినట్లయితే వారి ధైర్యానికి, సాహసానికి ఇవాళ 370 అధికారం ఏదైతే ఉందో అంటే కాశ్మీర్ భారతదేశంలో భూభాగం అయినప్పటికీ కూడా దాన్ని వేరే భూభాగంగా చిత్రీకరించేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే 8 సంవత్సరాలుగా దేశంలో జరిగిందో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ యొక్క లక్ష్యానికి, ఆయన ఆ యొక్క ఆలోచనకి చర్మగీతం పాడుతూ ఇవాళ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి వారు నిరూపిస్తూ 370 అధికారిని వారు రద్దు చేయడం జరిగింది. ఇవాళ కాశ్మీర్లో చూసినట్లయితే కాశ్మీర్ సెక్రటేరియట్ పైన నిన్న మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ ఫ్లాగ్ కనుక అక్కడ రెపరెపలాడినట్లయితే ఇవాళ మన భారతదేశ జెండా అక్కడ రెపరెపలాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. కనుక అంతటి ధైర్య సాహసాలతోటి నిర్ణయాలు తీసుకునేటువంటి సత్తా నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి ప్రజలు గమనించాలి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతి దేశాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి మేమేదో నష్టపోయాం, కోల్పోయాం, మాకు అన్యాయం జరిగింది అని వారు వాపోతున్నా కూడా ఏ దేశం ఇవాళ పాకిస్తాన్కి వారి సహకారాన్ని అందించకుండా భారతదేశానికి మద్దతు తెలుపుతున్నారంటే అది నరేంద్ర మోడీ గారు నిర్వహించినటువంటి దౌత్యం యొక్క ఫలితమే అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఎదురు నిలబడేటువంటి ఒక 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 సత్తా ఉన్నటువంటి పార్టీ దేశంలో ఇవాళ ఎక్కడా కూడా మనకు కనబడుతుంది. నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చూసినా కూడా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు నాకు సమర్థత లేదు అని చెప్పి వారే స్వయంగా తెలియజేస్తూ కాడి కింద పడేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆయన ఆ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేశారు.
మరి ఆ పరిస్థితిలో సోనియా గాంధీ గారిని మళ్ళీ తీసుకొచ్చి ఆ పార్టీ అధ్యక్షురాలని చేసినటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత యాంటనీ గారు ఆయన సైతం మొన్న ఒక 3-4 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వయోభారంతో బాధపడుతూ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సోనియా గాంధీ గారి మీద తిరిగి అధ్యక్షురాల బాధ్యతల్ని ఆవిడ మీద రుద్దటం అనేది సమంజసం కాదు అని చెప్పి స్వయంగా యాంటనీ గారు చెప్పినటువంటి మాట. అది మాత్రమే కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు శశి తరూర్ గారు కావచ్చు, అభిషేక్ మన్ సింఘ్వీ గారు కావచ్చు, జయరామ్ రమేష్ గారు కావచ్చు, వీరందరూ చాలా మేధావులు. అటువంటి మేధావులే స్వయంగా చెప్తున్నటువంటి మాట నరేంద్ర మోడీ గారు ప్రజాహిత ఆలోచనని నిర్ణయాలని చాలా చేశారు, ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా మనం తప్పు పట్టకూడదు అని చెప్పి వారే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. కనుక ఇవాళ దేశానికి ఒక మంచి పాలన, ఒక దిశానిర్దేశకత్వం ఇచ్చేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రానికి సైతం తన సంపూర్ణ సహకారాన్ని భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి చాలా మంది ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక బలీయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా ఎదుగుతుందని చెప్పి అందరూ కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం. ప్రత్యేక హోదా గురించి మా పార్టీ ఉద్దేశం ఏంటో మేము ఎప్పుడో చెప్పామండి. ప్రత్యేక హోదా అన్న పదం వాడలేము కానీ ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నీ ప్రత్యేక ప్యాకేజ్లో పొందుపరిచి రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దాన్ని స్వాగతించారు, అసెంబ్లీలో రెజల్యూషన్ పెట్టారు, ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి. అరుణ్ జైట్లీ అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారిని వెంకయ్యనాయుడు గారిని స్వయంగా రాష్ట్రానికి తీసుకుని వచ్చి వారికి సైతం సన్మానాలు చేసినటువంటి విషయం ప్రజలందరూ గమనించారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మాట తప్పలేదు, అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద నిలబడింది. ప్రత్యేక హోదా అన్న పదం మేము వాడలేము కానీ ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నీ కూడా రాష్ట్రానికి ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పారు. దానికి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేయాలి, ఎందుకంటే వారు ఆ వనరులు తీసుకురావడానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. అవి కనుక వారు చేసినట్లయితే వెంటనే వనరులు రాష్ట్రానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం రాష్ట్రంలో పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే నిన్న మొన్న అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత అవినీతిలో కూలిపోయిందో మన అందరికీ తెలుసు. అర్హులైనటువంటి సంక్షేమ పథకాలు అందుకోవాల్సినటువంటి అర్హులకి సైతం జన్మభూమి కమిటీలో ఉన్నటువంటి సభ్యులకి ముడుపులు చెల్లించందే అసలు వారికి ఆ లాభాలు చేకూరినటువంటి పరిస్థితి. ఇవాళ తిరిగి కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, కొత్త ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అయినా కూడా ఇవాళ రాష్ట్రంలో ఒక అనిశ్చిత పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. పీపీఎల్ రద్దు, తిరిగి పోలవరం టెండర్ రద్దు ప్రక్రియ చేసినటువంటి సందర్భంలో పెట్టుబడులు రాష్ట్రానికి ఏ మేరకు వస్తాయనేటువంటి ఆందోళన చాలా మంది మనసులో ఉన్నటువంటి మాట. ఎందుకంటే ఏదైనా సరే ఒక ప్రభుత్వం ఒక విధానాన్ని కనుక వాళ్ళు అమలు పరిచారంటే ఆ విధానాన్ని రాబోయే ప్రభుత్వాలు సైతం కొనసాగించాలి. ఎందుకంటే పార్టీలు మారొచ్చు కానీ ప్రభుత్వాలు అన్నది అది కొనసాగేటువంటి ఒక డైనామిక్ ప్రాసెస్ అని. కనుక ఇవాళ విధానాలు మారుస్తూ పోతూ ఉంటే పెట్టుబడులు రావు, పెట్టుబడులు రాకపోతే మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు ఉండవు, మరి పెట్టుబడులు రాకపోతే రాష్ట్రానికి సైతం మనకు వచ్చేటువంటి కష్టంగా ఉంటుంది. కనుక అటువంటి అనిశ్చిత పరిస్థితి వల్ల ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా రాష్ట్రానికి అన్ని విధాలా కూడా మంచి చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, పార్టీని ఆశీర్వదిస్తారని కూడా అందరూ కూడా భావిస్తారు. 25 లక్షలు అయితే 40 లక్షలు చేశాము. 25 లక్షలకు సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు మా దగ్గర ఉన్నాయి. అది ఇప్పటికి మేము జిల్లాలు మండల స్థాయి కూడా మేము పంపించడం జరిగింది, అది బూత్ స్థాయి కూడా చేరింది. ఇవాళ మళ్ళీ గడిచిన ఒక 15 రోజులుగా మేము చేసినటువంటి కార్యక్రమంలో ఇవాళ దగ్గర 8 లక్షలు సభ్యత్వం చేయడం జరిగింది రాష్ట్రం. లేదండి, ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల దగ్గరికి వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ గురించి, మేము చేసినటువంటి కార్యక్రమాల గురించి, ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి ప్రజలకి తెలియజేయాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మంచి పార్టీ అని, నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి కావాలి అనేటువంటి ఒక మంచి స్పందన ప్రజల దగ్గర నుండి మాకు వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇతర పార్టీ, ఇందాక చెప్పినట్టుగా ఇతర పార్టీ నుండి నాయకులు కార్యకర్తలు సైతం ఇవాళ మా పార్టీలోకి వచ్చి స్వయంగా వారే వచ్చి చేరుతున్నారు. మేమండి ప్రతిమలాటం కాదు, వారే స్వయంగా వచ్చి మా పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. అంటే ఒక మంచి స్పందన, సానుకూల స్పందన మాకు ఇవాళ రాష్ట్రంలో కనపడుతుంది. బడ్జెట్లో
ఆంధ్ర రాష్ట్రానికి ఏది అవసరమైనా కూడా మేమందరం కృషి చేయడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. కాకపోతే బడ్జెట్ అంటారా, సాధారణంగా ఏమిటంటే ఏ ఏ మంత్రిత్వ శాఖకి కేటాయింపులు ఆ బడ్జెట్ లో జరుగుతాయి, ఆ మంత్రిత్వ శాఖ నుండి రాష్ట్రాలకు వెళ్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో బడ్జెట్ ని మనం ప్రవేశపెడితే వెస్ట్ గోదావరి జిల్లా కింద, ఈస్ట్ గోదావరి జిల్లా కింద ప్రవేశపెట్టరు కదండి. అట్లాగే దేశంలో కూడా ఒక ఒక హోల్సమ్ బడ్జెట్ ఉంటుంది, ఆ మంత్రిత్వ శాఖల నుండి రాష్ట్రాలకి డబ్బులు వనరులు అనేది సమకూరుస్తూ ఉంటారు. కనుక ఎక్కడా కూడా రాష్ట్రానికి అన్యాయం అనేది జరగలేదు, ఎక్కడా కూడా రాష్ట్రానికి అన్యాయం చేయాలి అన్న ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. అంటే రైల్వే బడ్జెట్ లో ప్రతిసారి కూడా అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో కూడా అదే జరిగిందని చెప్తారు. జోన్ ఇచ్చాము, జోన్ ఇచ్చారు, ఇచ్చాము కాదు జోన్ ఇచ్చారు, అది అన్యాయం అంటారా మీరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కదా అనేది అన్యాయం జరుగుతుందండి, ఆకాంక్షించారు జోన్ ఇచ్చాము, అన్యాయం ఎక్కడ జరుగుతుందండి? అన్యాయం అనేది జరగలేదు కదా. అదేవిధంగా ఎక్కడైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో ఏమన్నా లోపాలు ఉంటే మా లాంటి అంటే నాయకుల దృష్టికి తీసుకుని వస్తూ ఉంటే వాటిని వెంటనే మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి వాటిని సవరించుకునేటువంటి ప్రయత్నం మేము కూడా చేస్తాం. అంతేగాని అన్యాయం చేసేటువంటి ఆలోచన మాత్రం భారతీయ జనతా పార్టీ. ఊరు భద్రాద్రి జిల్లా రైల్వే లైన్ ఉందండి, దానివల్ల రైల్వే శాఖ కూడా ఆదాయం బాగా వస్తుంది. దానికి ఎప్పుడు బడ్జెట్ లో కేటాయింపులు సరిగ్గా ఉండట్లేదు. ఇక్కడ ఎంపీలు ఎవరిని ఎక్కడ సరే చేస్తా ఉంటారు, అది అక్కడ అయిపోతుంది. సాధారణంగా ఏంటంటేనంటే ఎంపీలు అక్కడ కేంద్రంలో ఉంటారు కాబట్టి వారు మంత్రుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రులను వారు తీసుకుని రావాలి. అందుకనే మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం, మంచి వారిని ఎన్నుకోండి అని చెప్పి మేము చేసేటువంటి అభ్యర్థన. ఓకే.